హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక అంత తాతదయ్య అని అంటున్నారు ట్రేడ్ పండితులు. తాత ఏ తాత అంటారా? అదేనండి బాబు, మన ఫేవరెట్ భారతీయుడు తాత. మనకు తెలుసు కదా, 1996లో కమల్ హాసన్ అంకుల్ యూత్లో ఉన్నప్పుడు వచ్చిన భారతీయుడు సినిమా యావత్ దేశాన్ని ఊపి పడేసిందని. అందులో సేనాపతి తాత 2000లను మెల్లిపెట్టి లంచగొండిలను గుచ్చుతుంటే నా స్వామి రంగా అన్నారు ఆడియన్స్. అంతటి క్రమశిక్షణ కలిగిన భారతీయుడు తాత లంచం తీసుకుంటున్నాడని తన కొడుకు చిన్న కమల్ హాసన్ని కూడా మెర్సీ లేకుండా లేపేసి ఫారిన్ చెక్కేస్తాడు. అలా ఫారిన్ చెక్కేసిన సేనాపతి తాత ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వీసా తీసుకుని రేపే మళ్ళీ ఇండియా వచ్చేస్తున్నాడంట. ఈసారి మన సేనాపతి తాత ఏం విన్యాసాలు చేస్తాడో, ఎంతమందిని లేపేస్తాడో అని అందరూ టెన్షన్గా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. అసలు ఇన్నేళ్ల తర్వాత ఒక సినిమాకి సీక్వెల్ తీయడం అనేది సాహసమే. అయినా కూడా శంకరం సార్ అంకుల్ మీద నమ్మకంతో ఉన్నారు ఆడియన్స్. కాకపోతే ఈ సినిమా 4 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయినా కూడా శంకరం అంకుల్కి కమలం సార్కి క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఇద్దరు సెట్స్లో ఒకరినొకరు గిచ్చేసుకొని నీతో కా అని చెప్పేసుకొని సినిమాని ఆపేశారు. ఈ గ్యాప్లో కమలం సార్ 2-3 సినిమాలు కూడా చేసేసాడు. ఇదే గ్యాప్లో శంకరం అంకుల్ కూడా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో గేమ్ చేంజర్ కూడా స్టార్ట్ చేసేసాడు. వీళ్ళిద్దరి క్రియేటివ్ డిఫరెన్సెస్ మధ్య నలిగి అప్పడమైన లైకా ప్రొడ్యూసర్లు, మీ దుంపల దగ్గ మీరు కొట్టుకుంటే మీదేం పోయింది, నేను ఇప్పటికే 180 కోట్లు పోసేశా ఈ ప్రాజెక్టులో అని ఏడ్చుకుంటూ చెన్నై హైకోర్టుకి వెళ్ళారు. వాళ్ళ ఏడుపులు ఇన్న హైకోర్టు జడ్జి అంకుల్ కూడా శంకరం అంకుల్ని పిలిపించి, ఇదేం రొంబ బాలేదయ్య శంకరం సర్వాడు, నీ ప్రొడ్యూసర్ అంద మాదిరి చిన్న పయ్యాలాగా ఏడుస్తుంటే నీకు మనసు కరగనే ఇల్ల, ఇది రొంబ బ్యాడు అని క్లాస్ పీకడంతో, సర్లే సార్ గేమ్ చేంజర్తో పాటు ఎట్నాకట్ట ఈ వృద్ధ ఇండియన్ 2ను కూడా కంప్లీట్ చేసి పూడుస్తాలే అని మాట ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఆ తర్వాత లైకా ప్రొడ్యూసర్లు వీళ్ళను ఏగడం మా వల్ల కాదు అని ఆ ప్రాజెక్ట్ని ఉదయనిధి స్టాలిన్కి హోల్సేల్గా అమ్మిపోర్తుబ్బారు. ఇక ఉదయనిధి స్టాలిన్ సీఎం కొడుకు కావడం, పైగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో అటు శంకరం అంకుల్ ఇటు కమలం సార్ తమ తమ క్రియేటివ్ డిఫరెన్స్లు పక్కన పారదుబ్బి, శంకరం అంకుల్ మూలన అల్మారాలో పడేసిన స్క్రిప్ట్ పేపర్లు పట్టుకొస్తే మన కమలం సార్ ఆ ముసలి సేనాపతి మేకప్ వేసుకొని వెంటనే సెట్స్ పైకి వచ్చేశాడు. మొత్తానికి ఇద్దరు కలిసి ఇండియన్ తాత 2ని ఫినిష్ చేశారన్నమాట. ఈ ప్రాసెస్లో మన గేమ్ చేంజర్ రామ్ చరణ్ బాగా ఎఫెక్ట్ అయ్యడం కొండి అది వేరే విషయం. అలా ఇన్నాళ్లకు మన ఫేవరెట్ సేనాపతి తాత వస్తున్నాడు అని ట్రేడ్ పండితులు ఆనందోత్సాహాల మధ్య ఎయిటింగ్స్ వేస్తున్నారు. బేసిక్గా ప్యాట్రియాటిక్ సినిమాల లిస్టులో ఈ భారతీయుడు సినిమా టాప్ 5లో ఉంటుందనేది నిర్వివాదాంశం. మనం భారతీయుడు సీక్వెల్ 28 ఏళ్ల తర్వాత వస్తుంది అని అనుకుంటున్నాం, కానీ నిజానికి ఈ భారతీయుడు 2 సీక్వెల్ సినిమాని మన నటసింహం బాలయ్య బాబు ఎప్పుడో తీసిపోరతొబ్బి మనకు కానుకగా ఇచ్చిన విషయం మనం మర్చిపోతున్నామని గుర్తు చేస్తున్నారు ట్రేడ్ పండితులు. అదేనండి ఆనిమిత్యమే ఒక్క మగాడు. కమలం సార్ని ఎట్టాగైనా బీట్స్ వేసేసి జాతీయ అవార్డు కొట్టేయాలని అప్పట్లో బాలయ్య బాబు మన భరతం పట్టి బెండు తీసిన సంగతి గుర్తుంది కదా. ఇక ఈ సినిమాలో పురాతన భారత నారిగా సిమ్రాన్ అంటే పెర్ఫార్మెన్స్ చూస్తే మళ్ళీ లైఫ్లో ప్యాట్రియాటిక్ సినిమాల జోలికి వెళ్ళకూడదు అనేంత గొప్పగా ఉంటుంది. ఏది ఏమైనా వృద్ధ భారతీయులుగా బాలయ్య బాబు సిమ్రాన్ల నటనా కౌశల్యానికి వాళ్ళను ఆ విధంగా డైరెక్టింగ్ చేసినందుకు వైవిఎస్ అనియాకి 20-30 ఆస్కార్లు, కొసమెరుపుగా ఒక నోబుల్ శాంతి బహుమతి ఇచ్చినా కూడా తక్కువే అనేది ట్రేడ్ పండితుల ఉద్దేశం. ఆ విధంగా ఈ భారతీయుడు లోటు మన బాలయ్య బాబు ఇదివరకే తీర్చినప్పటికీ ఎంతైనా ఇది శంకరం అంకుల్ కమలం సార్ల కాంబో కాబట్టి బాక్సాఫీస్ కలకలాడాల్సిందే కాబట్టి అదంతా ఈ తాత దయే అని అంటున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.